కొన్ని సంవత్సరాలుగా అప్లికేషన్ పెట్టుకోవాలని, కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేనటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఒకటే కౌంటర్ పెడితే ఇబ్బంది ఉంటుందని చెప్పి ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాలని, ప్రతి ఊర్లో కూడా, ఏదో ఎక్కడ మండల హెడ్క్వార్టర్లో కాదు, ప్రతి ఊర్లో కూడా ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టాలని, దాని సరిపోయే కౌంటర్లు పెట్టి ప్రతి కౌంటర్కి అధికారిని నియమించాలని, 6వ తారీఖు వరకు ఈ అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు మీ అప్లికేషన్లు అన్నీ ప్రశాంతంగా అందరూ ఆయా కౌంటర్లో ఇవ్వండి. మేము మీ అందరికీ ఒకటే మాట ఇస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఒక్క వర్గానికో ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం అందరిది, అందరి కోసం చేస్తాం. గత ప్రభుత్వం లాగా మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం, మా పార్టీలోకి వస్తేనే పెన్షన్ ఇస్తాం, లేకపోతే మా పార్టీలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం, మా కండం వేసుకోండి అని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఇది అన్ని వర్గాలకు అర్హత కలిగినటువంటి అందరూ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా, అది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, సిపిఎం వాళ్ళు కావచ్చు, సిపిఐ వాళ్ళు కావచ్చు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా, ఈ రాష్ట్ర బిడ్డలైతే చాలు, ఈ రాష్ట్ర కుటుంబం అయితే చాలు, తప్పనిసరిగా వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. భావించండి, ధైర్యంగా ఉండండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ పైన ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి వరకు, అది రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇతర వ్యవస్థలైనా సరే, ప్రతి వ్యవస్థ నా కోసమే పెట్టారని ప్రతి పౌరుడు భావించేటట్టుగా మా పాలన అందించబోతా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని ప్రజలకి అంకితం చేయబోతా ఉన్నాం. అందుకే మిత్రులారా, చాలామంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలు ప్రకటించారు, ఈ చేయకుండా ఉంటే బాగు, మాలాగనే 3 ఎకరాలు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే ఇంటికో ఉద్యోగం చెప్తే అయ్యకుండా ఉంటే బాగు, మాలాగనే రాష్ట్రాన్ని దోసుకొని ప్రజలు ఇబ్బంది పెడితే బాగని ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి ఆశల్ని నిజం కానివో, మేము తప్పనిసరిగా 6 గ్యారంటీల్ని తప్పనిసరిగా ప్రజలకి అమలు చేసి తీరుతాం. అందులో భాగంగా ఇప్పటికే 2 గ్యారంటీలు ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ వారందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పినటువంటి మాటని మేము శాసనసభ్యులుగా శాసనసభలో ప్రమాణ స్వీకారం తీసుకున్నటువంటి గంట లోపులోనే మహాలక్ష్మి పథకాన్ని, ఫ్రీ బస్సు రైడ్ని రాష్ట్రంలో మొదలుపెట్టాం. కోట్ల మంది ఈసారి ఈరోజు రాష్ట్రంలో ఈ బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. గుడికి వెళ్ళొచ్చు, పిల్లల్ని తీసుకొని బడికి వెళ్ళొచ్చు, బంధువులను కలవటానికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరైనా మన బంధువులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలందరికీ కల్పించాం, దాన్ని దిగ్విజయంగా చేస్తాం.